नमस्कार वेलकम टू वैजाग् लोकल न्यूज नेनु कृष्ण कुमार वार्ता मुंदुगा मुख्य अंशालु करोना पै निर्लक्ष्य वद्दनी निरंतर अप्रमत्तंगाने उंडालनी जिला कलेक्टर्लकु सीएम जगन सूचना कोविड तो कलिसी जीविंचाल्सिन परिस्थितुलु उन्नायनी ఈ నేపథ్యంలో ఉదాసీనంగా వ్యవహరించకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశీ ఫ్యూచర్స్ మార్కెట్లో సోమవారం 4 రోజుల వరుస నష్టాల నుంచి బయటపడి పసిడి ధరలు తాజాగా డీలా పడ్డాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కృష్ణ పుష్కరాల్లో పలు దేవాలయాలను టీడీపీ నేలమట్టం చేసిందని ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి హిందుత్వం గుర్తుకు రాలేదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 58187 నమూనాలు పరీక్షించగా 8368 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్సీ సెన్సెక్స్ 52 పాయింట్లు నష్టపోయి 38365 దగ్గర స్థిరపడగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 38 పాయింట్లు కోల్పోయి 11317 వద్ద స్థిరపడింది. వార్తల్లో ముందుగా కరోనాపై నిర్లక్ష్యం వద్దని నిరంతరం అప్రమత్తంగానే ఉండాలని జిల్లా కలెక్టర్లకు సీఎం జగన్ సూచించారు. కోవిడ్తో కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఈ నేపథ్యంలో ఉదాసీనంగా వ్యవహరించకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అన్నారు. స్పందన కార్యక్రమంపై సమీక్షలో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో కరోనా నివారణకు చేపట్టాల్సిన చర్యలతో పాటు గ్రామ వార్డు సచివాలయాలు, ఉపాధి హామీ, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ల నిర్మాణం, నాడు నేడు తదితర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ పరీక్షలు తప్పనిసరిగా జరగాలని ఆదేశించారు. పిహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులు, జీజీహెచ్లలో పరీక్షల నిర్వహణ తప్పనిసరిగా చేయాలన్నారు. 104 కాల్ సెంటర్పై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఆర్టీపీసీఆర్ ట్రునాట్ పరీక్షల్లో నమూనాలు సేకరించిన 24 గంటల్లో ర్యాపిడ్ పరీక్షల్లో 30 నిమిషాల్లో ఫలితం అందించేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని ల్యాబ్లకు అవసరమైన పరికరాలను అందించామని, ఎక్కడా కిట్లు లేవనే పేరుతో పరీక్షలకు నిరాకరించకూడదని జగన్ స్పష్టం చేశారు. పాజిటివ్ కేసుల్లో ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్లు ఉన్నవారిని ఖచ్చితంగా హోమ్ క్వారంటైన్లో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కృష్ణ పుష్కరాల్లో పలు దేవాలయాలను టీడీపీ నేలమట్టం చేసిందని, ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి హిందుత్వం గుర్తుకు రాలేదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. మంగళవారం ఆయన విశాఖ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హిందుత్వంపై దాడులు జరుగుతున్నాయంటూ టీడీపీకి మాట్లాడే హక్కు లేదన్నారు. కృష్ణ పుష్కరాలలో 17 రకాల దేవాలయాలను తెలుగుదేశం ప్రభుత్వం నేలమట్టం చేసిందని గుర్తు చేశారు. ఆ సమయంలో విజయవాడ గోసాల ప్రాంతాన్ని తాము సందర్శించినప్పుడు తమపై బుద్ధ వెంకన్న దాడికి ప్రయత్నించలేదా అని అన్నారు. ఆలయాలను కూల్చేసిన చంద్రబాబు అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఒక్క ఆలయాన్ని అయినా కట్టారా అని ప్రశ్నించారు. కృష్ణ పుష్కరాలలో ఆలయాలు కూల్చేసినప్పుడు చిన్నరాజప్ప ఎక్కడున్నారని, ఆ రోజు మాట్లాడని ఈ రాజప్ప ఇప్పుడు అంతర్వేది ఘటనపై ఎలా మాట్లాడతారంటూ సోము వీర్రాజు విమర్శించారు. అనేక ప్రాంతాల్లో హిందుత్వానికి సంబంధించిన దాడి ఎక్కువగా జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. మొన్న జరిగినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో అంతర్వేదిలో ఆ రథం అగ్నికి ఆహుతవుతుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క, హిందువుల యొక్క మనోభావాలు చాలా
దారుణం గా దెబ్బతిన్నాయి దాన్ని మనం వర్ణించడానికి మాటలు చాలవు రాష్ట్రం ఇక్కడే కాదు పిట్రగుంటలో జరిగింది అనేకమైన ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అలానే ఆ మధ్యకాలంలో పిఠాపురంలో విగ్రహాలని చాలా గట్టిగా దెబ్బతీశారు కొంత వర్ణించడానికి అవకాశం లేనటువంటి కార్యక్రమాలు ఆ దేవాలయంలో పిఠాపురంలో జరిగినాయి ఎంత మనోవ్యథకి గురయ్యారంటే అసలు హిందుత్వానికి ఇలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు వచ్చింది అనే ఆవేదనకి ఈవేళ రాష్ట్రంలో చర్చ జరిగేటువంటి పరిస్థితి ఉంది భారతీయ జనతా పార్టీ కోర్ ఐటెం హిందుత్వ ఆంధ్ర రాష్ట్రంలో ఈ హిందుత్వానికి విఘాతం కలిగించేటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినప్పటికీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే ఈ ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ కూడా అంత కఠినంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఈఈ కార్యాలయంలో పలు రికార్డులు పరిశీలిస్తున్నారు. ఇటీవల బిల్లు చెల్లింపులు చేసిన నాడు నేడు గ్రామ సచివాలయ పనులకు సంబంధించిన ఎం బుక్లు బిల్లు చెల్లింపులను వాస్తవ పనులతో సరిపోల్చుతున్నారు. మరోవైపు ఆమ్దాల్ వలస రోడ్లు భవనాల శాఖ డిఈ కార్యాలయంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. గత రెండేళ్ల కాలంలో జరిగిన పనులు బిల్లు చెల్లింపులకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నెల్లూరు నగరంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో పలు విభాగాల్లో సోదాలు నిర్వహించి రికార్డులను పరిశీలిస్తున్నారు. ఆత్మకూరులోని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేసి రికార్డులు పరిశీలిస్తున్నారు. రికార్డుల పరిశీలన అనంతరం వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలియజేశారు. మరోవైపు విశాఖపట్నం జిల్లాలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బాలయశాస్త్రి లేఅవుట్లోని జాయింట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఏసీబీ అదనపు ఎస్పీ షకీలా బాను, డిఎస్పీ రామచంద్రరావు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా గర్భిణీ స్త్రీలకు విద్యార్థిని విద్యార్థులకు ఏర్పాటు చేసిన సంపూర్ణ పోషణ కార్యక్రమం ఐసీడీసీ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు పిల్లలకు సంపూర్ణ పోషణ పదార్థాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి చుక్కా ప్రసాద్ రెడ్డి పాల్గొని గర్భిణీలకు పిల్లలకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను 90% అమలు చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. గర్భిణీ స్త్రీలు పిల్లలు పోషక పదార్థాలు తీసుకోవాలని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంపూర్ణ పోషణ కార్యక్రమం ఏర్పాటు చేశారని, ఈ కార్యక్రమంలో దొడ్డి సతీష్, వెంకటేశ్వరరావు, జస్వంత్, ధనరాజ్, కిరణ్, ఆనంద్, ధర్మ, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. దగ్గరికి మళ్ళీ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా పెందుర్తి ఐసీడీఎస్ కార్యాలయంలో గర్భిణీ స్త్రీలకు మరియు శిశు సంరక్షణ పౌష్టికాహారం కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆదీప్ రాజ్ హాజరయ్యారు. ముందుగా గోడపత్రిక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి కోవిడ్ నియంత్రణలో భాగంగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ఏర్పాటు చేశారని తెలియజేశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాల్లో అందించే కమ్మని పుష్టికరమైన భోజనంతో పాటు పిల్లల సంరక్షణ పౌష్టికాహార కిట్లు గర్భిణీ స్త్రీలకు పంపిణీ చేశారు. అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని అందించే గౌరవ ముఖ్యమంత్రి
పెందుర్తి నియోజకవర్గ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బి నాయుడు, మొమ్మన దేవుడు, గంటల వెంకట లీలావతి, మెంట్ మహేష్, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి సిహెచ్ సంతోష్ కుమారి, సుచరిత, శ్యామల, కేఎల్ఆర్ కుమారి, మంజుల, పి ప్రభావతి, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నా చేతుల మీదుగా ఇటువంటి ఒక మంచి కార్యక్రమం మరి నియోజకవర్గ ప్రజలకు చేయగలుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తుంటే నిజంగా చాలా గర్వంగా ఉంది. ఇటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో పనిచేస్తున్నాను, ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, బుర్రతో ఆలోచించేటువంటి ముఖ్యమంత్రులు చాలామంది ఉంటారు, కానీ మనసుతో ఆలోచించేటువంటి ముఖ్యమంత్రులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మరి మొట్టమొదటి స్థానంలో మన గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అన్నటువంటిది నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మరి ఆయన పెట్టినటువంటి కార్యక్రమం నిజంగా మనం చూస్తున్నాం, ఎంత అన్ని రకాలంటే అన్నీ కూడా బాగా పౌష్టికాహారం ఇచ్చేటువంటి అన్ని రకాల సరుకులు కూడా ఇవాళ అందించేటువంటి కార్యక్రమం. ఇవాళ నిజంగా నీతి ఆయోగ్ వారు కూడా ఈరోజు ఉదయాన్నే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చాలా చక్కటి కార్యక్రమం చేస్తుందని వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అంటేనే మనందరం కూడా ఆలోచన చేయాలి, అంటే ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు జరుగుతుందిలే, ఇప్పుడు మనం ఎవరు కూడా మనల్ని అడగలేదు కదా, అడగలేనప్పుడు మనం ఎందుకు పెట్టడం, ఇప్పుడు అనవసరమైన ఖర్చు, మళ్ళీ ఎక్కువ భారం ఎందుకు పెట్టుకోవాలి అని ఆలోచించేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అలా కాకుండా ఇవాళ ఈ ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో నన్ను గెలిపించారు, ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను గెలిపించారు, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మనం అండగా ఉండాలి, మన ప్రభుత్వం అండగా ఉండాలి అని ఒక గొప్ప ఉద్దేశంతో మనసుతో ఆలోచించి మరి ప్రతి ఒక్క వర్గానికి కూడా మేలు చేసేటువంటి ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడం నిజంగా మన అదృష్టం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని మరి రూపొందించి ప్రారంభించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారికి మా పెద్దటి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ శ్రీరామ్ పైడిరాజు రెండవ వర్ధంతిని పారిశ్రామికవాడ టీడీపీ నాయకులు నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకుడు కోరాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 58వ వార్డు శ్రీహరిపురం కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి గాజువాక ఎస్ఐ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పైడిరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పలువురికి రొట్టెలు పంపిణీ చేశారు. పారిశ్రామికవాడలో టీడీపీని బలోపేతం చేసి నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన గొప్ప నాయకుడు శ్రీరామ్ పైడిరాజు అని కోరాడ శ్రీనివాసరావు కొనియాడారు. ఎన్నో పదవులను అలంకరించి ఆ పదవులకు వన్నె తెచ్చారని, ఆయన స్ఫూర్తితో మరింత అంకితభావంతో పనిచేస్తామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పైడిరాజు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు చాలా బాధాకరమైన విషయం, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, స్టాండింగ్ కమిటీ చైర్మన్, ఓడా చైర్మన్, మాజీ కార్పొరేటర్, ఇలాగా మన విశాఖపట్నం జిల్లాలో అనేకమైనటువంటి పదవులు అలంకరించిన వ్యక్తి స్వర్గీయ శ్రీ శ్రీరామ్ పైడిరాజు గారు. ఆయన లేని లోటును మేము వాళ్ళ కుటుంబ సభ్యులకి తీరిన లోటు, ఆయన అకస్మాత్ మరణాన్ని సిద్ధిస్తూ ఈరోజు 58వ వార్డు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ మహానీయుని స్మరించుకుంటూ మా పారిశ్రామిక ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అంటే శ్రీరామ్ పైడిరాజు గారు, ఒక పల్లెలో కానీ ఒక వీధిలో కానీ ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ అంటే శ్రీరామ్ పైడిరాజు గుర్తుండిపోయే విధంగా మన రాష్ట్ర స్థాయిలో కూడా
పేరు తెచ్చుకున్న మహనీయులు ఆ మహనీయులు గుర్తించి నా స్వయాన మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వెళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలను శ్రీహరికోణలో ఉంది ఆయన దినపెట్టి మీ కుటుంబాన్ని నిర్మించే అటువంటి మహనీయుల కార్యక్రమం చేయడం నాకు గురుగారితో సమానం ఎందుకంటే నాకు రాజకీయ అనుభవం లేని సమయంలో నాకు ఎన్నో సందర్భాల్లో నాకు స్ఫూర్తినిస్తూ ఇలా కార్యక్రమాలు చేయాలి అలా కార్యక్రమాలు చేయాలి వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం స్టే ట్యూన్ అందరికీ నమస్కారం డబ్ల్యూహెచ్ఓ సూచించిన ఈ 6 సూత్రాలు పాటిస్తే కోవిడ్-19 నుంచి మనం చాలా సులువుగా బయటపడగలం చేతులు సబ్బుతో మోచేతి వరకు శుభ్రంగా కడుక్కోండి గోళ్ల సందుల్లోనూ కూడా బయటకు వెళ్ళొచ్చినప్పుడు లేదా భోజనానికి ముందు ఇలా కనీసం రోజుకి 8 సార్లు కరోనా వైరస్ తగ్గే వరకు తెలిసిన వాళ్ళు ఎదురుపడితే కౌగిలించుకోవడం షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలి అనవసరంగా కళ్ళు రుద్దుకోవడం ముక్కు తుడుచుకోవడం నోట్లో వేలు పెట్టుకోవడం కూడా మానేయాలి మీకు పొడి దగ్గు జ్వరం జలుబు ఉందనిపిస్తేనే మాస్కులు వేసుకోవాలి ఏమీ లేకుండా వేసుకుంటే అనవసరంగా కోవిడ్-19 మీకంటుకునే ప్రమాదం ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఇలా అరచేతుల్లో కాకుండా ఈ మోచేతి నడ్డం పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఇలా జనం ఎక్కువగా ఉండే చోటికి వెళ్ళకండి మంచినీళ్ళు ఎక్కువ తాగండి గడగడాని తొందరగా తాగే కన్నా ఎక్కువసార్లు కొంచెం కొంచెం సిప్ చేయండి వేడి నీళ్ళైతే ఇంకా మంచిది వాట్సాప్లో వచ్చే ప్రతి వార్తని దయచేసి నమ్మేయకండి వాటిలో నిజమేంటో తెలియకుండా ఫార్వర్డ్ చేయకండి అనవసరంగా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది ఇది వైరస్ కన్నా ప్రమాదకరం ఈ కింద డబ్ల్యూహెచ్ఓ వెబ్సైట్లో సూచనలు ఇస్తూ ఉంటారు వాటిని ఫాలో అవుదాం కోవిడ్-19 మీద గవర్నమెంట్ ఇచ్చే సలహాలు అప్డేట్స్ తప్పకుండా పాటిద్దాం మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం స్టే హైజీనిక్ స్టే సేఫ్ ప్రకటనల అనంతరం తిరిగి వార్తలకు స్వాగతం గోపాలపట్నం కొత్తపాలెం అప్పల నరసయ్య కాలనీ అంగన్వాడీ సెంటర్లో జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సంపూర్ణ పోషణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 89వ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి కిరణ్ గర్భిణీ స్త్రీలకు మహిళలకు సంపూర్ణ పోషణ కిట్లు అందజేశారు ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 30 లక్షల పిల్లలకు గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల సంపూర్ణ పోషక కిట్లను అందజేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఏ రాష్ట్రంలోనూ చేయలేని ఆంధ్రప్రదేశ్లో చేయటం జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో యూత్ విభాగం అధ్యక్షులు హ్యాండ్ స్వామి ఐటీ విభాగం అధ్యక్షులు ఉమాకాంత్ గ్రివెన్స్ అధ్యక్షుడు విజయ్ విద్యా విభాగం అధ్యక్షుడు ప్రశాంత్ గణేష్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు వార్డు అధ్యక్షులు మరియు వార్డు అభ్యర్థులు దొడ్డి కిరణ్ ఈరోజు ఎంతో శుభదినం ఎందుకంటే సీఎం జగన్ అన్న గారు సంపూర్ణ పోషక వైఎస్ఆర్ పథకం పెట్టి సుమారుగా ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది ప్రెగ్నెన్సీ లేడీస్ మరియు అంగన్వాడీ పిల్లలకి మొత్తం ప్రతీ నెల అందజేయాలని చెప్పేసి అనే సరుకులు నిన్న కార్యక్రమం అనేది ఓపెన్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అప్పలసీ కాలనీలో ఈ అంగన్వాడీ కేంద్రం వద్ద నిలవేన గారు అలాగే మొత్తం బృందంతో ఇక్కడ సుమారు 50 మంది వరకు ప్రెగ్నెన్సీ లేడీస్కి అలాగే పిల్లలకి కూడా ఈరోజు పోషకాహారం అనేది సప్లై చేయడం అంటూ జరుగుతుంది ఇలా అందరినీ అన్ని విధాలుగా గవర్నమెంటు ప్రతి ఒక్కరిని కూడా ప్రతి సంక్షేమ పథకాలు అయితే కానీ ప్రతి ఇంటికి చేరే విధంగా రూపకల్పన చేసినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలా అంగన్వాడీ కేంద్రంలో కూడా ఈ పోషక పదార్థాలు నెలకి 2 సార్లు అందే విధంగా గవర్నమెంట్ కృషి చేస్తుంది ఇలా అన్నిటిలో కూడా చొరవ తీసుకొని ఇంత కరోనా టైంలో కూడా అందరికీ అందుబాటులో ఉండే
చేస్తున్నందుకు మొత్తం ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ పరంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి చేస్తున్నారని చెప్పేసి అని, అలాగే ఇక్కడ చూసినట్టయితే గత కొంతకాలంగా చేస్తున్న అంగన్వాడి సిబ్బంది కూడా ఎంతో చక్కగా చేసి ప్రతి ఒక్కరికి అందరికి అందే విధంగా కృషి చేస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. పాడేరు ఏజెన్సీ పాడేరు డివిజన్ పరిధిలోని సలుగు పంచాయతీకి చెందిన కొన్ని గిరిజన గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేలమామిడి నుంచి మలపాడు మీదుగా బిడారి గరువు వరకు, సలుగు నుండి పెద్దగరువు వరకు రహదారి సదుపాయాలు, విద్యుత్, తాగునీరు సమస్యలు అనేకమున్నాయి. ఈ గిరిజన గ్రామాలకు నేటి వరకు సరైన వస్తువులు లేక కష్టాలు పడుతూ మారుమూల గిరిజన ప్రజలు కాలం వెల్లదీస్తున్నారు. ఈ గ్రామ ప్రాంతాలకు అవసరమైన రోడ్లు, ప్రయాణ సౌకర్యం, విద్యుత్, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించడంలో పాలకులు అనాదిగా విఫలమవుతున్నారనేది స్పష్టమవుతోంది. ఎన్నికల సమయంలో సకల సదుపాయాలు కల్పిస్తామని హామీలిచ్చే రాజకీయ పార్టీలు, నేతలు, గెలిచిన ప్రజాప్రతినిధులు పట్టణం మండల కేంద్రాలకే పరిమితమై సొంత పనులు చక్కదిద్దుకుంటూ ముఖం దాటేస్తూ ఉండడంతో కొన్ని మారుమూల గిరిజన గ్రామాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే అన్న చందంగా ఉంది. ఈ పరిస్థితి ఏజెన్సీ మారుమూల గ్రామాల ప్రాంతాల్లో స్పష్టంగా కనపడుతోంది. విద్యుత్, నీటి సదుపాయం, అసలు రోడ్డు సౌకర్యం కూడా లేని మారుమూల గ్రామాల మాట అలా ఉంచితే, రోడ్డు సౌకర్యం ఉన్న గ్రామాలకు నేటికి ప్రయాణ సౌకర్యాలు లేవు. గతంలో సలుగు వరకు ఆర్టీసీ బస్సు నడపగా నష్టాలు, నక్సలైట్లు ప్రభావం సాకు చూపుతూ ఈ గ్రామంలో నడుస్తున్న బస్సును రద్దు చేశారు. దీంతో అప్పటి నుంచి ఈ గ్రామాలకు ప్రయాణ కష్టాలు తప్పటం లేదు. అత్యవసర పరిస్థితుల్లో దేవుడి మీద భారం వేసి కాలం వెళ్లదీయాల్సి వస్తుందని గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అజయ్ మోహన్ రావు నా పేరు. నా పెద్దగారి గ్రామము సలుగు పంచాయతీ పాట మండలము. మాకు ఈ రోడ్డు కావాలని కోరుతున్నాం సార్. నిన్న ఎమ్మెల్యే గారితో మాట్లాడాగా సరే ఓకే అన్నది సార్. అదే మాకు రోడ్డు కావాలని, మళ్ళీ కరెంటు కావాలని ఇచ్చారు. మాకు తాగునీరు కూడా కొద్దిగా ఇబ్బందిలో ఉన్నాము. తాగునీటికి కూడా సాయం చేస్తారని తెలియజేస్తున్నాం సార్. మీ కోరిక మాకు నెరవేర్చాలని కోరుతున్నాం సార్. ఇదిగో రోడ్డుకి ఇబ్బంది అవుతుంది, నీరుకి ఇబ్బంది, కరెంటుకి ఇబ్బంది అవుతుంది సార్. సార్ ఏమంటే మనకు ఏంటంటే చాలా ఇబ్బందులు మనకు, ఎందుకంటే కరెంటు మనకు ఇబ్బందులు ఉంది, నీరు కోసం ఇబ్బందులు ఉంది. మనకు అందుబాటులో ఎవరు కూడా పట్టించలేదు సారు. మనకి సలుగులుండే ఏదైనా తెద్దామంటే చాలా కాడ ఇంకా దిగ్గేసి చాలా ఇబ్బందులతో మేము వస్తున్నాము. అలాగే కొంచెం మన ఏదో ఒకటి మనకు కొంచెం గవర్నమెంట్ అంద చేస్తారన్నట్టు, మాకు కొంచెం ఏదో ఒకటి చేస్తారన్నట్టు మేము ఎంతో నమ్మకంతో నిన్న వచ్చి ఎమ్మెల్యేతో కలిసి అలాగే అందరితో కలిసి మేము మాట్లాడుకున్నాగా ఓకే అన్నారు. ఎందుకంటే మాకు అనేక ఎందుకంటే మేము నడవడానికి కూడా ఇబ్బందులు ఉన్నాము చాలా. ఈ వర్షాకాలం అంటే మాకు ఈ బురదలతో అలాగే పిల్లలతో గర్భిణీ స్త్రీలతో చాలా చక్కగా మాకు రావాలి అనేసి మేము ఎంతో కోరుతున్నాం సార్. సార్ మాకు నీళ్ళు లేదని ఇబ్బంది అయిపోతున్నాము. ఊరు చూస్తే పెద్దది బోర్ ఒకటే, కానీ నీవు అందరు ఒకేసారి వస్తే మటుకు సాయంత్రం అయిపోతుంది సార్. అధికారులు చెప్పినా సరే బా చేయడానికి చేయలేకపోతున్నారు, ముందుకు రాలేకపోతున్నారు. వచ్చే వరకు ఇక్కడ నాకు ఆసుకొని ఉంటే మాకు వంటలు ఎప్పుడు జరుగుతాయి సార్? మేము ఎప్పుడు పళ్ళకి వెళ్తాము, ఎప్పుడు ఏం చేసుకుంటాము? పండ్లు కూడా ఇది నీళ్ళకి వచ్చేయడం పెట్టి పండ్లు కూడా ఇంటికి ఆగిపోతున్నాయి. వంట చేయడం కూడా కరెక్ట్గా వంట చేయలేకపోతున్నాం టైం ప్రకారం. తినలేకపోతున్నాము, వంట కూడా చేసుకోలేకపోతున్నాం. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడం టైం ప్రకారం పంపించలేకపోతున్నాం సార్. పిల్లలు కూడా ఉండిపోయారు, అదే స్కూల్ ఉండడం అయితే ఇప్పుడు టైం సరిపోదు కదా సార్. లాక్డౌన్ వల్ల పిల్లలు ఇంటికి వండుకుతున్నారు కాబట్టి ఇక్కడ ఏ టైంకి వెళ్ళినా వెళ్ళి వండుకుంటున్నాము, పెడుతున్నాము. అదే స్కూల్ అంటే ఇబ్బంది అయిపోతాం కదా సార్. ఇక్కడ నీళ్ళు లేకపోవడం వల్ల సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానంలో జరిగిన బంగారం అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు అవాక్కవుతున్నారు. తీగలాగితే డొంక కదులుతోంది. సింహాచలం దేవస్థానంలో పనిచేస్తున్న ముగ్గురితో పాటు అసలు వ్యక్తి హైమావతితో కలిపి మరికొందరు ఉన్నారు. స్వామివారి ఆభరణాలు వేలం పేరున జరిగిన మోసం సంచలనం కలిగించింది. ఆజాద్ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం కింది స్థాయి ఉద్యోగులు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని కమిటీ పేర్కొంది. రాష్ట్ర దేవాదాయ శాఖ వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదేశాల మేరకు సైబర్ పోలీసులు మరియు గోపాలపట్నం పోలీసులు విచారించి ఊహించని విధంగా మరికొంతమంది పేర్లు బయటపడడంతో ఉద్యోగుల్లో భయం మొదలైంది. వేలంపాట వేస్తారని చెప్పి 1,44,00,000 కాజేశారు. అయితే దీంతో పాటు ఆమె
ఇంతకీ రాలేదు అంతకీ రాలేదు ఫోన్ రాలేదని చాలా శ్రావణి గారు ఫోన్ రాలేదని కానీ ఎందుకు రాకపోతే ఒకసారి దేవస్థాన అధికారులు ఫిర్యాదు చేయడంతో ఫిర్యాదుల మేరకు ఒకసారి ఫోన్ చేసి దేవస్థాన అధికారులు కూడా ఎటువంటి మీద ఆధారాలు ఉన్నాయి పంపించగానే పంపించు అడగానే ఒకసారి నాకు ఫోర్ జీ చేసి ఉంది దీని డాక్యుమెంట్ అని ఒకసారి పట్టుబడి సార్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఏం జరిగింది సార్ కంప్లైంట్ ఏమని ఇచ్చారు సింహాచలం దేవస్థానం సంబంధించినటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ శాఖ అధికారి అయినటువంటి వై శ్రీనివాసరావు గారు మన పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం సింహాచలానికి చెందినటువంటి కోన హైమావతి అనే ఆవిడ బంగారం వేలంలో కొనుగోలు చేస్తామని చెప్పి తనకు తెలిసినటువంటి మద్దూరి శ్రావణి అనే ఆమె దగ్గర నుంచి కొంత సొమ్ము వసూలు చేసినట్లుగా అలాగే దేవాదాయ శాఖ వారు జారీ చేసినట్లుగా తెలియపరుస్తూ రెండు ఇన్వాయిస్ కాపీలను కూడా వాళ్ళకి వాట్సాప్ ద్వారా పంపించినట్టుగా ఈ ఆ ఇన్వాయిస్ కాపీలను దేవస్థానం వారు జారీ చేయలేదని చెప్పి దాని మీద తగు దర్యాప్తు చేయమని చెప్పి వై శ్రీనివాసరావు గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన రిపోర్టు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. శ్రావణి అసలు ఎలా పరిచయం హైమావతికి దర్యాప్తు చేస్తున్నాం వేగవంతం చేస్తాం రెండు రోజుల్లోనే కంప్లైంట్ చేస్తా అని చెప్పేసి అన్నారు. అయితే కెమెరామెన్ సత్యతో ఆనంద్ విశాఖపట్నం నుంచి. దేశీ ఫ్యూచర్స్ మార్కెట్లో సోమవారం 4 రోజుల వరుస నష్టాల నుంచి బయటపడిన పసిడి ధరలు తాజాగా డీలా పడ్డాయి. అయితే విదేశీ మార్కెట్లో సోమవారం సైతం నేలచూపులతోనే నిలవడానికి తోడు నేటి ట్రేడింగ్లోనూ వెనకడుగుతో కదులుతూ ఉన్నాయి. వెరసి ప్రస్తుతం అటు న్యూయార్క్ కామెక్స్లోను ఇటు దేశీయంగాను ఎంసీఎక్స్లోను నష్టాలతో కదులుతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఎంసీఎక్స్లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి 225 నష్టంతో 50840 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ 407 క్షీణించి 67864 వద్ద కదులుతోంది. ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 58187 నమూనాలు పరీక్షించగా 8368 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 506493కు చేరింది. కొత్తగా 70 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 4487కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 10055 మంది కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తంగా 404074 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 41067 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 97932 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్సీ సెన్సెక్స్ 52 పాయింట్లు నష్టపోయి 38365 వద్ద స్థిరపడగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 38 పాయింట్లు కోల్పోయి 11317 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కపు విలువ 73.91గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, దేశీయ పరిణామాలు, సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, కరోనా కేసుల వ్యాప్తి నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. దీంతో సూచీలు తీవ్ర ఒడిదుడుకలకు లోనయ్యాయి. ఉదయం 11 గంటల తర్వాత సూచీలు కాస్త బలపడ్డాయి. అయితే మధ్యాహ్నం అమ్మకాల ఒత్తిడిలో సూచీలు క్రమంగా నష్టాల్లోకి పడిపోయాయి. మంగళవారం నాటి ట్రేడింగ్లో బీపీసీఎల్, హెచ్సిఎల్, టెక్నాలజీస్, విప్రో, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభపడగా భారతీ ఇన్ఫ్రాటెల్, టాటా మోటార్స్, జీ ఎంటర్టైన్మెంట్, హిందాల్కో ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల బాట పట్టాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరోనాపై నిర్లక్ష్యం వద్దని, నిరంతరం అప్రమత్తంగానే ఉండాలని జిల్లా కలెక్టర్లకు సీఎం జగన్ సూచన. కోవిడ్తో కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఉదాసీనంగా వ్యవహరించకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశీ ఫ్యూచర్స్ మార్కెట్లో సోమవారం 4 రోజుల వరుస నష్టాల నుంచి బయటపడి పసిడి ధరలు తాజాగా డీలా పడ్డాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కృష్ణ పుష్కరాల్లో పలు దేవాలయాలను టీడీపీ నేలమట్టం చేసిందని, ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి హిందుత్వం గుర్తుకు రాలేదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 58,187 నమూనాలు పరీక్షించగా 8,368 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్సీ సెన్సెక్స్ 52 పాయింట్లు నష్టపోయి 38,365 దగ్గర స్థిరపడగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 38 పాయింట్లు కోల్పోయి 11,317 వద్ద స్థిరపడింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.